లో ఫస్ట్ క్వార్టర్ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో సమ్మర్ హీట్ తో పాటు సినిమాల స్పీడ్ కూడా పెరిగిపోయింది. వారానికో సినిమా రిలీజ్ చేసే రోజులు పోయి ఒకే రోజు రెండు మూడు సినిమాల రిలీజ్లతో బిజీ అవ్వబోతున్నాయి థియేటర్లు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరొక లెక్క అనుకుంటూ బీస్ట్, కేజీఎఫ్ 2, ఆచార్య ఇలా వరుస పెట్టి ఏప్రిల్లో 8 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి ఏ సినిమాలు రిలీజ్ ఎప్పుడవుతున్నాయో డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. సినిమాలే సినిమాలు, వారం వారం గ్యాప్ లేకుండా అసలు ఒకే రోజు రెండు మూడు సినిమా రిలీజ్లతో సందడి చేయబోతోంది టాలీవుడ్. స్పెషల్లీ ఈ మధ్య కాలంలో లేనన్ని సినిమాలతో ఏకంగా వచ్చే నెల ఏప్రిల్లో 8 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ 1st న మంచి కామెడీ ఎంటర్టైనర్ తో బోణి కొట్టబోతోంది మిషన్ ఇంపాసిబుల్ మూవీ. టాప్సీ లీడ్ రోల్ లో ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ సినిమా డైరెక్టర్ స్వరూప్ తెరకెక్కించిన మిషన్ ఇంపాసిబుల్ ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 2nd వీక్ లో మెగా ప్రిన్స్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుదామని వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ గని మూవీ ఆఖరికి ఏప్రిల్ 8 న థియేటర్లోకి వస్తోంది. సాయి మంజురేకర్ హీరోయిన్ గా కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన గని సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా ఏప్రిల్ 2nd వీక్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్లో థియేటర్లో అసలు సిసలు ఫైట్ జరగబోతోంది మాత్రం ఏప్రిల్ 13th 14th తేదీల్లో. ఏప్రిల్ 13th న తమిళ స్టార్ హీరో విజయ్ యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ రిలీజ్ కాబోతోంది. విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్, క్రేజీ సాంగ్స్ తోనే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన విజయ్ ఈసారి పాన్ ఇండియా మొత్తం తన సత్తా చూపించబోతున్నాడు. ఏప్రిల్ 14th న థియేటర్లు దద్దరిల్లిపోయే సినిమా రిలీజ్ అవుతోంది. అసలు సిసలు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అప్పుడే స్టార్ట్ అవ్వబోతోంది. కేజీఎఫ్ తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన యష్ ఈసారి అంతకుమించిన యాక్షన్ ఎలివేషన్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. భారీ బడ్జెట్, సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి భారీ బాలీవుడ్ స్టార్ క్యాస్ట్, అంతకుమించి భారీ గ్రాండియర్ తో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఏప్రిల్ 14th న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది కేజీఎఫ్ 2. KGF 2 ప్రభంజనం కంటిన్యూ అవుతూ ఉండగానే థియేటర్లోకి వద్దామని ప్లాన్ చేసుకున్నాయి రెండు చిన్న సినిమాలు. ఏప్రిల్ 22nd న సుమా లీడ్ రోల్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్టైనర్ జయమ్మ పంచాయతీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న నాగశౌర్య ఫస్ట్ టైం తనలోని కంప్లీట్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు. షిర్లే సేతియా హీరోయిన్ గా అనీష్ కృష్ణ డైరెక్షన్ లో కృష్ణవృంద విహారిగా ఏప్రిల్ 22nd న సమ్మర్ హిట్ లో కూల్ లవ్ స్టోరీతో థియేటర్లోకి రాబోతున్నాడు. ఏప్రిల్ 22nd న మాస్ కదాస్ విశ్వక్సేన్ క్యూట్ బాయ్ గా కనిపిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం అనే ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. విశ్వక్ ఇప్పటి వరకు చేసిన మాస్ యాంగిల్ నుంచి రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడానికి చేసిన ఈ అశోకవనంలో అర్జున కళ్యాణం ఇప్పటికే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ లాస్ట్ వీక్ ఎప్పుడొస్తుందా, మెగాస్టార్ ని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూద్దామని వెయిట్ చేస్తున్న వాళ్ల కోసం ఏప్రిల్ 29th న రిలీజ్ అవుతోంది ఆచార్య మూవీ. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో చేస్తున్న సినిమా ఆచార్య. ఈ తండ్రి కొడుకుల కెమిస్ట్రీని ఫుల్ ప్లజర్ గా స్క్రీన్ మీద చూడడానికి ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇంత క్రేజ్ ఉన్న ఆచార్య కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కి అన్ని హంగులతో ఏప్రిల్ 29th న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలతో ఏప్రిల్లో ఆడియన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి థియేటర్లు.